హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ రీసెంట్గా పదిహేడు వేలకు పైగా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసింది సో మరి పదిహేడు వేలు రీచ్ అయినందుకు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన మిత్రులందరికీ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ సో ఈరోజు మనం మరి నేటి ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు గనక మన ఛానల్లో కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరే ముందుగా వచ్చినట్లయితే డిగ్రీ విద్య ప్రక్షాళన కొత్త కోర్సులపై త్రిసభ్య కమిటీ ముప్పై ఒకటి నుంచి పీజీ తరగతులు ఉన్నత విద్యా మండలి నిర్ణయం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది అయితే ఏవైతే కొత్తగా కోర్సులు ఉంటాయో మరి ఆ కోర్సుల మీద మరి ఒక కమిటీ వేయటం జరిగింది ఆ తర్వాత ముప్పై ఒకటి నుంచి పీజీ తరగతులు స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఉన్నత విద్యాశాఖ అండ్ మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక తర్వాత యాభై ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఒడిషా సీఎం ప్రకటన అని చెప్పేసి మరో వార్త అయితే వచ్చింది ఈ యాభై ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం అనేది మామూలు విషయం కాదు సో మన దగ్గర పదకొండు వేల మందిని క్రమబద్ధీకరించడానికే ఇంత ఇబ్బందులు అవుతున్నాయి సో యాభై ఏడు వేల మందికి ఈ అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం ఒడిషా ప్రభుత్వం మరి సీఎం ఒక ప్రకటన చేసిన ఒడిషా సీఎం సో కాబట్టి మరి వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ మరి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ గారు ఈ వార్త అయితే ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది మరి మన దగ్గర కూడా మరి కొంతమందికి అవకాశం ఉంది కదా మరి వాళ్ళకి ఎప్పుడు చేస్తారని చెప్పేసి వాళ్ళందరూ అడుగుతున్నారు ఇక తర్వాత మరోది ఏంటంటే కౌన్సిలింగ్కి వేలాయే అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ కాకపోతున్నాయి మరి పద్దెనిమిది నుంచి ఎడ్సెట్ పంతొమ్మిది నుంచి పీ సెట్ కౌన్సిలింగ్ టైం షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నవంబర్ పద్నాలుగు నుంచి తరగతుల ప్రారంభం మరి ప్రవేశాల కమిటీ నిర్ణయం అని చెప్పేసి ఒక వార్త అయితే మనకు వచ్చింది ఈనాడులో వచ్చిందనమాట సో తొలి విడత ఎడ్సెట్ కౌన్సిలింగ్ కాల పట్టిక వచ్చినట్లయితే టైం టేబుల్ పదిహేడున నోటిఫికేషన్ జారీ చేస్తారు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ధృవపత్రాల సమర్పణ పరిశీలన ఇవన్నీ ఉంటాయన్నమాట అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి ఇక తర్వాత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు వెబ్ ఆప్షన్లు ఇస్తారు మరి మనం వెబ్ ఆప్షన్ ఎంచుకోవాలన్నమాట నవంబర్ నాలుగు నుంచి సీట్లు కేటాయింపు ఉంటుందన్నమాట ఇక ఐదు నుంచి పదకొండవ తేదీ వరకు ఫీజు చెల్లించి కాలేజీలో మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇక పీసెట్ తొలి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ కావడం జరుగుతుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయి ఇక ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు వెబ్ ఆప్షన్లు నవంబర్ రెండు నుంచి సీట్ల కేటాయింపు అనేది అనమాట ఇక మూడు నుంచి పదకొండవ తేదీ వరకు ఫీజు చెల్లించి కళాశాలలో రిపోర్ట్ చేయడం జరుగుతుంది నవంబర్ పద్నాలుగున తరగతులు మొదలవుతాయి ఇక తర్వాత నేడు ఎంసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు అని చెప్పేసి మరో వారుతుంది ఉంది ఇక ఎంసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ఆదివారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జరగనుంది అంటే ఈరోజు అనమాట ఆ ప్రకారం ఏ ఏ కళాశాలల్లో ఏ బ్రాంచీలో సీట్లు వస్తాయో తెలియజేస్తూ మరి ఎస్ఎంఎస్ రూపేణ సమాచారం వెంటనే విద్యార్థుల మొబైల్ ఫోన్లకు అందుతుంది ఈసారి రెండో విడతలో సి సిఎస్ఈ నం సంబంధిత బ్రాంచీల సీట్లు మరి భారీ సంఖ్యలో చేరడంతో దాదాపు యాభై ఒక్క వేల మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటున్నారనమాట సో ఇది ఒక మంచి అప్డేట్ అనమాట ఇంకోటి నేడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క వెయ్యి పంతొమ్మిది కేంద్రాల ఏర్పాటు ఐదు వందల మూడు పోస్టులకు మూడు లక్షల ఎనభై వేల ఎనభై ఒక్క మంది దరఖాస్తు చేసుకున్నారు ఆల్మోస్ట్ అన్ని పేపర్లో వచ్చింది సో ప్రతి ఒక్క గ్రూప్ వన్ అభ్యర్థికి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ బాగా రాయండి సరే మీరు పొద్దునే ఈ పాటికే ఎప్పుడో ఎగ్జామ్ వెళ్ళిపోయి ఉంటారు నేను వీడియో అప్లోడ్ చేసిన మీరు చూడరులే సాయంత్రం వచ్చిన తర్వాత చూస్తారు కదా ప్రతి ఒక్కళ్ళు బాగా రాయాలని మంచి మార్క్స్తో ఉద్యోగం సాధించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మన ఛానల్ తప్పున మరి కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ చెప్పడం జరుగుతుంది ఇంకా తర్వాత పీజీతో పాటు మిలిటరీ ఎడ్యుకేషన్ శిక్షణ అని చెప్పేసి మరో వార్త అయితే వచ్చింది తెలంగాణ గురుకుల సైనిక మహిళా కళాశాలలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది ఆంధ్రజ్యోతిలో సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కోర్సు చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఇక తర్వాత ఎన్టీపీసీలో ఎనిమిది వందల అరవై నాలుగు ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు అని చెప్పేసి ఒక ఉంది మన భారత ప్రభుత్వ రంగ సంస్థ న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ లిమిటెడ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్లు ట్రైనీ పోస్టుల భర్తీకి మరి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది ఇక ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ మైనింగ్ ఇట్లాంటి అనేక రకాల విభాగాలు ఉన్నాయి అర్హత వచ్చినట్టయితే కనీసం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతో ఇక ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు మాత్రం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతో బ్యాచులర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ యాప్ టు టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ట్వంటీ ట్వంటీ టూకి హాజరై ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు ఇక తర్వాత వయోపరిమితి అంటే ఏజ్ లిమిట్ వచ్చినట్లయితే ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నాటికి ట్వంటీ సెవెన్ ఇయర్స్ మించకూడదు ఇరవై ఏడు సంవత్సరాలు దాటద్దు లోపల ఉండాలన్నమాట ఇంకా జీత భత్యాలు వచ్చినట్లయితే నలభై వేల నుంచి లక్ష నలభై వేల వరకు ఉంటుంది అంటే ఒక్కొక్క కేటరీని బట్టి ఉంటుంది అనమాట ఎంపిక విధానం గేట్ ట్వంటీ ట్వంటీ టూ స్కోర్ ఆధారంగా మరి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చినట్లయితే అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది తేదీ వచ్చినట్లయితే నవంబరు పదకొండు నుంచి ఇంకా అప్లికేషన్ స్టార్ట్ కావడానికి కూడా ఇంకా చాలా టైం ఉంది సో ఇక్కడ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అర్హత ఉన్నవాళ్ళు డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకోటి రేపటి నుంచి సివిల్స్ కోచింగ్ ప్రారంభం ఇక్కడ యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షకు ఉచిత శిక్షణ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె అశోక్ కుమార్ సారీ అలోక్ కుమార్ వెల్లడించారు సో ఉస్మానియా యూనివర్సిటీలో టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో మరి రెండు వేల ఇరవై మూడు సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు మరి ఎంపికైన విద్యార్థుల జాబితాను మరి ఒక వెబ్సైట్లో పెడతారు మరి ఒకవేళ సీట్ వచ్చిన వాళ్ళు ఉంటే దాంట్లో డెఫినెట్గా శిక్షణ తీసుకోవచ్చు అద్భుతంగా కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్ యాప్లో కూడా పదివేల పైగా ప్రశ్నల నిధిని అందుబాటులోకి తెచ్చామని వారు చెప్పడం జరిగింది ఇంకా పంతొమ్మిది నుంచి పీసెట్ వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇంకో వారుతుంది అది ఇంతకుముందే చూసినాం మనము ఇంకోటి హిందీలో ఎంబీబీఎస్ మనకు ఇంగ్లీష్లో ఎంబీబీఎస్ ఉంటుంది సాధారణంగా కానీ ఇక్కడ హిందీలో తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు సో ముందుగా పదమూడు కళాశాలలో మూడు సబ్జెక్టులు బోధించే అవకాశం ఉందన్నమాట నేను మధ్యప్రదేశ్లో పుస్తకాలు ఆవిష్కరించనున్న అమిత్ షా అని చెప్పేసి అంటే ఇది ఒక హిందీలనే కాదు ప్రతి ఒక్క ప్రాంతీయ భాషలో మాతృభాషలో విద్యా బోధన సాగితే అవి టెక్నికల్ కోర్సులు కూడా అలా జరిగితే ఏమవుతుందంటే మంచి డిమాండ్ అనేది ఉంటుంది మంచి నాలెడ్జ్ వస్తుంది కాకపోతే ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి ఇంగ్లీష్ మీడియంలో ఉండడం వల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డిమాండ్ అనేది ఉంటుంది ఇంకొక తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళకు కొంత ఇబ్బంది అనేది ఉంది సో ఇప్పుడు జపాన్ కానీ చైనా కానీ తైవాన్ కానీ కొరియా కానీ ఇట్లాంటి దేశాల్లో మాతృభాషలో విద్యా బోధన ఉంది కాబట్టి వాళ్ళు ఎంత ఆ దేశాలు ఎంత మంచి డెవలప్ అవుతున్నాయి ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది అనేది మన అందరికి తెలిసిందే సో అట్లా మన దగ్గర కూడా అయితే బాగుంటుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఇంకా పుస్తకాలు లేవు చదువులు ఎట్లా సర్కార్ ఇంటర్ స్టూడెంట్లకు ఇంకా అందని బుక్స్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో రాలే ఫస్ట్ ఇయర్ పుస్తకాలు ఈ మధ్య ప్రింటింగ్ పూర్తి తెలుగు అకాడమీ నిర్లక్ష్యమే అంటున్న అధికారులు పుస్తకాలు లేక అవస్థలు పడుతున్న పేద విద్యార్థులు అసలు పేద మధ్య తరగతి వాళ్ళే గవర్నమెంట్ కాలేజీల్లో స్కూళ్ళల్లో చదువుతారు వాళ్ళకే అయినటువంటి బుక్స్ అందించకపోతే ఇక వాళ్ళు ఇంకోసారి ఇంట్రెస్ట్ చూపుతారు మిగతా వాళ్ళు చదివించడానికి కూడా ఇబ్బంది పడతారు ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ఇలా డిలే చేస్తే మరి ఒక కాంట్రాక్ట్ అప్ వాళ్ళన్న అంటే ముందు చూపు ఉండాలి అసలు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది సిలబస్ ఏంది బుక్స్ ఏన్ని ఉన్నాయి ఎంతమంది ఉండాలి కొన్ని బుక్స్ ఎక్కువైతే ఏమవుతుంది ఇప్పుడు పది మంది పిల్లలుంటే ఒక పన్నెండు ప్రింట్ ఇయర్స్ ఏం పెద్ద ఇదేం కాదు కదా తక్కువ పడితే మరి ఇబ్బంది కదా అట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అంతేందుకు ఇప్పుడు నేను చదువు చెప్పే స్కూల్లో పిల్లలకు కూడా ఇప్పటికి పుస్తకాలు రాలేవు సో సగం పుస్తకాలు వచ్చినాయి ఇంకా సగం పుస్తకాలు రాలే ఆల్రెడీ ఇప్పుడు అక్టోబర్ కూడా అయిపోవటే ఇప్పుడు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇన్ని అంటే సగం సంవత్సరం అకాడమీ కంప్లీట్ అయినప్పటికీ ఇప్పటికీ బుక్స్ లేకపోవడము ఇప్పటికీ బట్టలు లేకపోవడము సరైన భోజన వసతి లేకపోవడం అంటే ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి సరే ఏదేమైనా ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టినా మరి ఈ ఇది ఏదైతే పర్యవేక్షణ ఏదైతే ఉందో అది కరెక్ట్ లేకపోవడం కానీ ఆదేశాలు సరిగ్గా అధికారులు పాటించకపోవడమా మరి ఏం జరుగుతుందో తెలుస్తలేదు కానీ మొత్తమే లోపాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్